నమస్కారం టీవీ 15 న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా న్యూస్ లో హెడ్లైన్స్ రాష్ట్రంలో మహానేత బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్న గుర్తు తెలియని దుండగులు అభ్యర్థులకు పోలీస్ క్లియరెన్స్ లేకున్నా సెల్ఫ్ డిక్లరేషన్ చాలు గురజాల రెవెన్యూ డివిజన్ అధికారి పార్థసారథి స్పష్టం పాలంపేట గ్రామం నుంచి నర్సాపురం వెళ్ళే దారిలో చెంచు కాలనీలో అగ్ని ప్రమాదం పూర్తిగా కాలిపోయిన ఇల్లు పుష్ప సినిమా షూటింగ్ కోసం వెళ్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ వ్యాన్ కి వెనక నుంచి ఢీకొన్న లారీ తృతిలో తప్పిన ప్రమాదం కమ్మం రూరల్ పరిధిలోని సత్యనారాయణపురం గ్రామం వద్ద హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమా షూటింగ్ కోసం వెళ్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ వ్యాన్ ని వెనక నుంచి లారీ ఢీకొంది గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని బీఎండబ్ల్యూ షోరూం వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పెద్ద ఎత్తున వ్యాపించిన మంటలు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని పోలీస్ స్టేషన్ ముందు మద్యం మత్తులో యువకుడు వీరంగం సృష్టించాడు నడి రోడ్డుపై కూర్చొని మద్యం ధరలు తగ్గించాలంటూ నిరసన వ్యక్తం చేశాడు మద్యం షాపులలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారంటూ పోలీసులతో యువకుడు వాగ్వివాదానికి దిగాడు మంది చేసిన నాయమంటున్నారు ఏం కారణం సార్ ఇది
అందుకే రోడ్డు మీద కూర్చుంటున్నాను. నాకు ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళే దేవుళ్ళు కొనుకుంటారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం ఇర్రిపాక గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చెంటిబాబు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తిర్రిదేవి, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చెంటిబాబు సతీమణి వేణు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని తిర్రిదేవి వారి గుర్తు మంచం గుర్తు అని, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలని ఏ విధంగా రాష్ట్రంలో అమలు చేస్తున్నారు, ప్రజలందరూ గుర్తుపెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని మన గ్రామ అభివృద్ధికి పాటుపడే విధంగా అందరినీ గెలిపించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో ఇర్రిపాక గ్రామంలో వందలాది మంది పార్టీ అభిమానులు పాల్గొన్నారు. పేట మండలం ఇరుపాక గ్రామం నుంచి చెంటబాబు గారి వచ్చి చెంటబాబు గారు బలపరిచిన ప్రెసిడెంట్ క్యాండిడేట్ తిరుదేవి గారు. ఈ ఊరికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక నవరత్నాలు జనాలు అందరిలోకి ఎంత బాగా వెళ్ళాయి అందరికీ తెలుసు. ప్రతి ఆడపడుచు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, ఇంకా ఉండాలి 15 సంవత్సరాలు అని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అన్నింటినీ నెరవేర్చే విధంగా అప్పుడే 2 సంవత్సరాలు కూడా ఆయన పనిచేసిన తీరు అందరికీ తెలుసు, మొత్తం ఆడపడుచులు అందరికీ తెలుసు. అయితే ఈ ఊళ్ళో ఇద్దరు పెద్ద నాయకులు సంబంధించి ఉంది కాబట్టి కొంచెం అటు ఇటు దెబ్బ దెబ్బగా ఉన్నా కూడా ఆడపడుచులందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. ఈసారి చంద్రబాబు గారు బలపరిచిన అభ్యర్థి తిరుదేవి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఇరిపాక గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించమని మీ ద్వారా మా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. చంటిబాబు గారికి ఒక అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా మీరందరూ అఖండ మెజార్టీతో గెలిపించారు. ఈసారి పంచాయతీ ఎలక్షన్లో కూడా మొత్తం అన్ని గ్రామాల్లోనూ ఇరుపాక గ్రామంతో సహా అత్యధిక మెజార్టీనిచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇటు చంటిబాబు గారిని బలపరచాలని ప్రజలందరినీ మీ అందరి తరఫున వేడుకుంటున్నాను. విజయవాడలోని హోటల్ ఐలాపురంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ వైఖరి కంచి చేను వేసినట్టుగా ఉందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో జగన్ సర్కార్ ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు చేసిన వ్యవహారం కంచి చేను వేసినట్లుగా ఉందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. స్వేచ్ఛ శాంతియుత ఎన్నికలు ఈ ప్రభుత్వం జరగనిస్తుందని అనుకోలేమని అన్నారు. ఏపీజేఎఫ్ అధ్యక్షులు చెవుల కృష్ణ ఆంజనేయులు అధ్యక్షత వహించిన సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, న్యాయవాది జే శ్రావణ్ కుమార్, తెలుగుదేశం నేత రఫీ, కాంగ్రెస్ నాయకులు గంగాధర్, ఎన్ నరసింహరావు, ఎన్ఏపీ కనకం శ్రీను, అంగిరేకుల వరప్రసాద్ యాదవ్, తులసీరాం యాదవ్, మేలం భాగ్యరావు, విద్యాసాగర్, సుంకర కృష్ణమూర్తి, పలు పార్టీల సంఘాల నేతలు పాల్గొన్నారు. చెవుల కృష్ణాంజనేయులు గారికి హృదయపూర్వకంగా నవతరం పార్టీ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా అనేక జర్నలిస్టు సంఘాలు ఉన్నాయి. తొలి నుండి కూడా ఏపీజేఎఫ్ ఏర్పడిన నాటి నుండి కూడా సింగపూర్ కన్సార్టియం గురించి కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఏర్పాటులో కానీ అంతేకాకుండా ఇంకా జేడీఎఫ్ ఏర్పాటులో కానీ ఈరోజు ఈ చర్చ కానీ అనేక అంశాల మీద ప్రత్యేక హోదా గురించి కానీ విభజన హామీ చర్య గురించి కానీ ఏదైనా సరే కృష్ణాంజనేయులు గారు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం అనే దాన్ని ఏర్పాటు చేసిన నాటి నుండి నేటి వరకు అనేక రాష్ట్ర సమస్యల గురించి అనేక చర్చలు పెట్టడం, అనేక చర్చా వేదికల్లో పాల్గొనడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా కృష్ణాంజనేయులు గారు
ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టడం అనేది నిజంగా మనస్ఫూర్తిగా నవతరం పార్టీ నుంచి కృష్ణాంజనేయులు గారిని అభినందిస్తూ, మరి ఈరోజు రాజకీయ పార్టీలని ఈ చర్చలో భాగస్వామ్యం చేయడం ద్వారా ఒక మంచి మెసేజ్ ఏదైతే ఉందో ఈ మెసేజ్ తీసుకెళ్లాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో రాజకీయ పార్టీలు మాత్రమే కాకుండా ప్రజా సంఘాలను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసినందుకు కూడా ఏపీజేఎఫ్ అధ్యక్షుల వారికి నిజంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇందాక నుంచి వక్తలందరూ మాట్లాడుతూ ఉన్నారు, చాలా సంతోషం, చాలా మంచి మంచి అభిప్రాయాలు చెప్పారు. అయితే ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చేసినటువంటి తప్పిదాలు, చాలా తప్పిదాల గురించి మనం ఎవరు కూడా ప్రస్తావించుకునేటువంటి అవకాశం రాలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం దగ్గర ఉన్నాయి, 59 రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీలు ఉన్నాయి, ఒక 11 జాతీయ పార్టీలు కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు కానీ ఉన్నాయి. కేవలం 11 రాజకీయ పార్టీలు మాత్రమే ఒక సమావేశానికి ఆహ్వానించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఇది అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం అనేటువంటి విధంగా ఆయన ఎన్నికలకు వెళ్ళడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలోని తక్కెళ్లపాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గూడూరి గోవర్ధన్ రాచకొండ కోటయ్యలు నామినేషన్ దాఖలు చేశారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామం నుంచి నర్సాపురం వెళ్లే దారిలో చెంచు కాలనీలో అగ్ని ప్రమాదానికి పూర్తిగా కాలిపోయిన ఇల్లు, భారీగా ఆస్తి నష్టం జరిగిందని, బాధితుల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని సర్పంచ్ డోలి రజిత శ్రీవాసులు తెలిపారు. నామినేషన్ ప్రక్రియలో అవాంతరాలకు చోటివ్వం, అభ్యర్థులకు పోలీస్ క్లియరెన్స్ లేకున్నా సెల్ఫ్ డిక్లరేషన్ చాలు, గురజాల రెవెన్యూ డివిజన్ అధికారి పార్థసారథి స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా కారంపూడి మండలం పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురజాల ఆర్డీఓ పార్థసారథి మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఏవైనా అనుకోని సంఘటనలు జరిగితే అవి మీడియా ద్వారా తెలియజేయాలని ఆయన సూచించారు. అలాగే నామినేషన్ వేసే అభ్యర్థులు ఎలాంటి భయాందోళన లేకుండా నామినేషన్ వేయవచ్చు అని, ఇంకేదైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలో, గురజాల మాచర్ల అసెంబ్లీ పరిధిలో పంచాయతీ స్థానాలకు మొదటి రోజు నామినేషన్ల ప్రక్రియ మందకొడిగా సాగిందని ఆయన అన్నారు. విలేకరులు ప్రశ్నించిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. పోలీస్ క్లియరెన్స్ అవసరమా అని అడగ్గా అది ఉన్నా లేకపోయినా రిటర్నింగ్ అడిగిన సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే ఇబ్బంది ఏమీ ఉండదని ఆయన తెలిపారు. అదేవిధంగా ఇప్పుడు మనకి 134 కంప్లైంట్స్ మా బృందాలు 134 ప్రత్యేకంగా నామినేషన్ ఎలక్షన్ జరుగుతుంది. అందులో వార్డు పత్రం 34 వార్డు ఈ పత్రం కూడా 68 పోలింగ్ స్టేషన్స్ గుర్తించగలిగింది. అందులో ఈ 513 వార్డు హైపర్ టెస్టులను 513 పచ్చటి పోలింగ్ స్టేషన్స్ చర్యలు తీసుకోవాలని ఎవరైనా తాము విభుత్వ బాధ్యత వహించిన ప్రవర్తిస్తూ వాళ్ళని తెలియజేసుకోవాలి.
గుంటూరు జిల్లా దుర్గి మండలంలోని ముటుకూరు గ్రామంలో సత్రం సెంటర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు రాత్రి పగలగొట్టారు. విషయం తెలుసుకున్న దుర్గి ఎస్ఐ రామాంజనేయులు తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. ఎలా జరిగింది అనే కోణంలో దర్యాప్తును చేపట్టారు. ఇటువంటి చర్యలకు పాల్పడే వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే దళిత సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టే పరిస్థితి లేకపోలేదు. చిత్తూరు జిల్లా మదనపల్లి చేరుకున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కి స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెంట డిప్యూటీ సీఎం కె నారాయణ స్వామి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి హాస్పిటల్ సందర్శన నేపథ్యం సుదీర్ఘ కాలంగా చీకటి కూపంగా ఉన్న రోడ్డుతో పాటు రోడ్డు మొత్తం విద్యుత్ దీపాలు వెలిగిస్తారు. దీనికి సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ. వచ్చే బుధవారం నాటికి పూర్తి స్థాయిలో లైట్లు వెలగడానికి అధికారులు పనిచేయాలని ఆర్కే కోరారు. రోడ్డు విస్తరణ పనులతో పాటు లైటింగ్ ఏర్పాటు జరిగితే అటు ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లే డాక్టర్లు, రోగులతో పాటు వాకింగ్ ట్రాక్ వెళ్లే వారికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమ్ వీర్రాజు మాట్లాడుతూ ఎంతో కాలంగా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అనేక రోడ్డు, రైలు మార్గాల ఏర్పాట్లపై కేంద్ర ప్రభుత్వం బలోపేతానికి కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో మనం ఆలోచిస్తే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పటి వరకు రైల్వేకి 8,000 కోట్లు ఖర్చు పెట్టి మరొక 26,000 కోట్ల రూపాయలు ప్రణాళికను వేసి అందులో ఈ ఒక్క సంవత్సరం బడ్జెట్లో 5,600 కోట్లు కేటాయించారు. ఈ ఒక్క సంవత్సరం బడ్జెట్లో 5,600 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ 5,600 కోట్ల రూపాయల బడ్జెట్ని మనం విజయవాడ నుంచి గూడూరు దాకా, అంటే మెడ్రాసు వెళ్లే వైపు మరొక 3వ లైన్ వేస్తున్నారు. అలానే ఢిల్లీ వైపు 3వ లైన్ వేస్తున్నారు. రైల్వేలో 3వ లైన్ మనకి ఇప్పటివరకు 2 లైన్లు ఉండడం మూలంగా మనం చాలా సందర్భాల్లో మన ట్రైన్ బయట నిలబడిపోతున్నాయి. ఇప్పుడు 3వ ట్రాక్ వేస్తే, 3వ ట్రాక్ కూడా ఉపయోగం వస్తే ఇలాంటి పరిస్థితి, ఇది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఉంది, 2 లైన్లే ఉంది. ఇప్పటి వరకు దేశంలో 3వ లైను మోడీ గారు వచ్చిన తర్వాత ప్రారంభించారు. అలానే విజయవాడ నుంచి ఖరగ్పూర్ వరకు కూడా 3వ లైన్ని ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారు. అలానే మనకి గుంటూరులో ఉన్నటువంటి అప్లాంట్ పిడుగురాళ్ళ నుంచి నెల్లూరు మీదుగా తిరుపతి, కాళహస్తి దాకా ఒక కొత్త రైల్వే లైన్ నేస్తున్నారు. మరి మా తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ నుంచి అమలాపురం మీదుగా ఒక రైల్వే లైన్ నేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ వచ్చే 5 సంవత్సరాల దక్షిణాది రాష్ట్రాల్లో మరే ఇతర రాష్ట్రాలకు కేటాయించిన నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమ పథకాలతో భారతీయ జనతా పార్టీ పెద్దపీట వేయనున్నట్లు పార్లమెంట్ సభ్యులు జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. రాని నిధులు ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయి. మరి ఇక్కడే రాజకీయాలు చూసి చేయటం లేదే. మరే దక్షిణాది రాష్ట్రానికి వచ్చే నిధుల కంటే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ వస్తున్నాయి వచ్చే 5 సంవత్సరాల్లో. ఇదే కాకుండా పారిశ్రామిక నగరాలు 5 నిర్మాణం జరగబోతున్నాయి. ఇది కాకుండా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ దేశంలో 19 ఉంటే 3 ఇక్కడి నుంచే వస్తున్నాయి. మరే దక్షిణాది రాష్ట్రానికి రాని విధంగా 30,000 కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కోసం ఇవ్వటం జరుగుతోంది. అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక పీట, ప్రత్యేక శ్రద్ధ వహించినప్పటికీ ఈ
రెండు పార్టీలు ఇటు వైసీపీ అటు టీడీపీ ఏదో ఒక రకంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మరి ఎన్ని చెప్పినా కూడా మరి ఉపయోగం లేదు. చాదస్తపు మొగుడు చెబితే రెండు గిల్లితే ఏడుస్తాడు. మేము చెప్పినప్పుడల్లా వాస్తవాలు చెప్పినప్పుడల్లా మరి అసలు వాస్తవాలపై మాట్లాడకుండా మరి ఏదో ఒక రకంగా కొత్త ఎజెండా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఇటువంటి రాజకీయాలు మనెక్కడా మనం దేశంలో చూడలేదు. సో కాబట్టి ఇంటలెక్చువల్స్ ఈరోజు మీటింగ్ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే మరి వాస్తవాలని రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలని, అందులో మేధావి వర్గానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రత్యేక శ్రద్ధ, ఆంధ్రప్రదేశ్పై చూపించిన శ్రద్ధని ఖచ్చితంగా గమనించాలని, రాజకీయ ప్రొపగాండా ఏదైతే ఈ రాష్ట్రంలో నడుస్తుందో ఈ ప్రొపగాండా ఎక్కువ కాలం సక్సెస్ సాధించలేరని, ఇటువంటి ప్రొపగాండా చేసిన టీడీపీ కూడా మరి పూర్తిగా రాజకీయ పతనానికి గురైంది 2019లో. మరి అదే బాటలో వైసీపీ కూడా నడుస్తున్నట్టుగా ఇప్పుడు కనిపిస్తోంది. అదే గతి మరి వైసీపీ కూడా మరి పులిని చూసి నక్కవాత పెట్టుకుంటే మరి టీడీపీ పరిస్థితే ఇటు టీడీపీ ఎలాగూ భవిష్యత్తు లేని పార్టీ. మనం గమనిస్తున్నాం రోజు టీడీపీ నుంచి తండోపతండాలుగా మరి కార్యకర్తలు పార్టీ నాయకులు విడిచి బీజేపీలోకి వస్తున్నారు. రానున్న ఉప ఎన్నికలో బీజేపీ ఎక్కడ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందో అన్నటువంటి ఒక భయంతో టీడీపీ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కూడా పాగా వేస్తుందేమో, ఇక్కడ కూడా అధికారాన్ని సాధిస్తుందేమో అన్న భయంతో వైసీపీ ఇద్దరూ కలిసికట్టుగా అబద్ధాల ప్రచారం చేస్తున్నారు. సో కాబట్టి దీన్ని మరి రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మేధావులు విషయాల్ని గమనించి మరి వాస్తవాలు ప్రజలకు చేరేలా మీరందరూ సహకరించాలని, కేంద్ర ప్రభుత్వం ప్రతి రంగంలోనూ విద్యా రంగంలో మరి అనేక జాతీయ విద్యా సంస్థల్ని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది అందరికీ తెలిసిందే. ఏదో ఒకటి పట్టుకొని నేను ఇందాక చెప్పినట్లుగా ఏదో ఒక రకంగా జోరిగలాగా ఒకటే విషయాన్ని ప్రజల చెవుల్లోకి పెట్టి వారిని బీజేపీకి దూరం చేయాలి అనేటువంటి వీరి తపన వెనుకే ఖచ్చితమైనటువంటి రానున్న భారతీయ జనతా పార్టీ సక్సెస్ కనిపిస్తోంది. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయ కమిటీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని, తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలుకుతూ కావాలనే ప్రతిపక్ష నేతల కుట్రలో భాగంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు. రాజంపేట పార్లమెంటు ఈ మూడు పార్లమెంటు జిల్లాలు ఎమ్మెల్యేలతో ఇన్ఛార్జీలతో లోకల్ బాడీ ఎలక్షన్స్పై సమీక్షా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఫస్ట్ ఫేజ్లో ఈ మూడు పార్లమెంటు జిల్లాల్లో ఎస్పెషల్లీ చిత్తూరు జిల్లాలో అత్యధిక స్థానాల్లో ఇనానిమస్, చాలా గ్రామాల్లో ఇనానిమస్ అవటం జరిగింది. ఇనానిమస్ అయ్యింది అంటే ఎలక్షను ఆ గ్రామాల్లో ఎటువంటి గొడవలు లేకుండా సామరస్యంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఇనానిమస్ చేశారు కాబట్టి ఆ ఇనానిమస్ అయిన గ్రామాల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏ ఎలక్షన్ కమిషన్ కూడా వాటిని రద్దు చేసే ఇనానిమస్ పారదర్శకంగా అయిన గ్రామాల్లో రద్దు చేసే అధికారం ఉండదు కాబట్టి ఇంకా సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో జరిగే గ్రామాల్లో కూడా ఎక్కడ మ్యాక్సిమం గ్రామాల్లో గొడవలు లేకుండా ఇనానిమస్గా ఎలక్షన్ లేకుండా సర్పంచులను ఎన్నుకోగలిగితే మన పార్టీ అభ్యర్థి మన పార్టీ బలపరిచిన వాళ్ళకి ఇనానిమస్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మా ఇన్ఛార్జి ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జీలకి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడైతే ఎలక్షన్ జరుగుతుందో అక్కడ కూడా సామరస్యంగా ఎక్కడ గొడవలు లేకుండా శాంతియుతంగా ఎలక్షన్లు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకు ఈ సందర్భంగా చెప్తున్నామంటే తెలుగుదేశం వాళ్ళు ఎట్లా గెలవలేరు కాబట్టి గ్రామాల్లో మన అభ్యర్థులనే రెచ్చగొట్టి ఎలక్షన్ జరిగే విధంగా రెండు గ్రూపులు చేసి ఆ రెండు గ్రూపులు కొట్టుకునే విధంగా చర్యలు తీసుకునే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు కాబట్టి ఇక్కడ అధికారులకు కానీ పోలీసు వాళ్ళకు కానీ మేము చేసే విన్నపం ఒక్కటే, గ్రామాల్లో సామరస్యంగా ఎలక్షన్లు జరగటం కోసం ఎక్కడెక్కడైతే ఎలక్షన్ అనివార్యం అవుతుందో అక్కడ సామరస్యంగా జరిగేదానికి మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ సహకరిస్తారు. ఎక్కడ తెలుగుదేశం వాళ్ళు దౌర్జన్యం పాల్పడినా మీరు చర్యలు తీసుకోవాలి, లేకపోతే ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఎటువంటి ఆ అధికారులపై చర్య తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. మీరు తెలుగుదేశం వాళ్ళు ఇచ్చే బెదిరింపులకి లొంగవలసిన పని లేదు.
మీ డ్యూటీ మీరు నిష్పక్షపాతంగా చేయాలని చెప్పి ముఖ్యంగా పోలీస్ అధికారులకు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే కొన్ని గ్రామాల్లో ఎస్పెషల్లీ కుప్పం నియోజకవర్గంలో మా పార్టీ నాయకులు చేస్తున్న కంప్లైంట్, అక్కడ పోలీస్ అధికారులు కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆ నియోజకవర్గం నుంచి ఉన్నారు, ఏకపక్షంగా ప్రవర్తిస్తున్నారు. దీన్ని ఇప్పుడే చెప్తున్నాం, దాన్ని సక్రమంగా నిర్వర్తించండి, మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తించండి. లేని పక్షంలో తర్వాత చర్యలు తీసుకునే చర్యలకు బాధ్యులు అవ్వాల్సి వస్తుంది. పారదర్శకంగా ఎలక్షన్ నిర్వర్తించడానికి మీరు చేయాల్సిన ఏర్పాట్లు చేయండి. గ్రామాల్లో చాలా సామరస్యంగా ఎలక్షన్లు జరుపుకోవడానికి గ్రామస్తులు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. కేవలం కుట్రపూరితంగా గ్రామాల్లో బలం లేదు కాబట్టి ఈరోజు మా ముఖ్యమంత్రి చేసే పథకాల వల్ల ఇన్ని గ్రామాల్లో ఇనానిమస్ అయిందంటే మా ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్న పథకాల వల్ల గ్రామస్తులు శాంతియుతంగా ఎలక్షన్ లేకుండా గ్రామాలు అభివృద్ధి చేసుకుందామనే దుఃఖంతో ఈరోజు ఇనానిమస్గా ఇన్ని గ్రామాల్లో చేయగలిగారు. ఆ వాతావరణాన్ని చెదరగొట్టే విధంగా తెలుగుదేశం ప్రవర్తిస్తుంది. దానికి పోలీసు వాళ్ళు తగిన చర్యలు తీసుకొని ఏ విధంగా అయితే దౌర్జన్యకాండకు తెలుగుదేశం వాళ్ళు పాల్పడుతున్నారో వాళ్లపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్, ఈ నాలుగు ఫేజ్లో కూడా ఎక్కడ వీలైనా మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్లో ఏ విధంగా ఇనానిమస్ చేసుకోగలిగామో అదేవిధంగా ఈ మూడు ఫేజుల్లో కూడా, రాబోయే మూడు ఫేజుల్లో కూడా ఎక్కడ ఇనానిమస్ వీలైతే అక్కడ ఇనామినేట్ చేసుకుందాం. లేని పక్షంలో సామరస్యంగా ఎలక్షన్లో కంటెస్ట్ చేద్దాం. మన అభ్యర్థులను రెచ్చగొట్టే కార్యక్రమం తెలుగుదేశం వాళ్ళు చేస్తారు. ఎందుకంటే మన పార్టీ బలంగా ఉంది, మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న పథకాల వల్ల పార్టీ ఒక తాటిపోయిపోతే వాళ్ళకి నష్టం అని వాళ్ళు కుట్రపూరితంగా చేస్తారు. దాన్ని మనం ఛేదించుకోని చెప్పి ఎలక్షన్ జరిగినా ఇనానిమస్ అయితే సరే, ఎలక్షన్ జరిగినా కూడా సామరస్యంగా ఎలక్షన్ గెలుస్తున్న కార్యక్రమం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియంత పాలన, రాక్షస పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఒక రాక్షస పాలన, నియంతల పాలన జరుగుతున్నట్టుగానే ఉంది. మేము మొదటి నుంచి చెబుతున్నాం, అరాచక ఆటవిక విధానాల్లో ఈ రాష్ట్రం బీహార్ని, ఈశాన్య రాష్ట్రాలని మించిపోతూ ఉంది. నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన ప్రకటన, ఏదైతే రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల కమిషన్, దాని విధినిర్వహణలో జోక్యం చేసుకుంటూ ఆయనకి ఎవరూ సహకరించొద్దని, ఎవరైనా సహకరిస్తే మిమ్మల్ని బ్లాక్ లిస్టులో పెడతామని బెదిరించడం, ఇది రాజ్యాంగ ధిక్కరణి. ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు కానీ లేక పదవులకి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కానీ రాజ్యాంగ విధానాలకు కట్టుబడి ఉంటామని, ఎంతవరకు అంతవరకే మా ప్రమేయం ఉంటుందని ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ ఈ పెద్దిరెడ్డి గారు మరి ఏం చూసుకొని అహంకారంగా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావట్లే. ఎన్నికల కమిషన్ విధుల్లో జోక్యం చేసుకుంటూ ఉన్నారు. ఏదైతే ఎన్నికల కమిషన్ ఎన్నికలు పెట్టాలని నిర్ణయించుకున్న ప్రతిసారి కూడా అధికారుల సహకారం లేకుండా చేశారు. అధికారులను ఎళ్ళవద్దని ఆయన ప్రెస్ మీట్లకు కానీ లేక వీడియో కాన్ఫరెన్స్లకు కానీ అసలు ఆఫీసులకే వెళ్ళొద్దని ఏ విధంగా చేశారో మనం చూసాం. హైకోర్టు, సుప్రీంకోర్టులు మొట్టికాయలు వేసిన ఈ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ యొక్క విధి నిర్వహణలో జోక్యం చేసుకుంటా ఉంది. అడుగడుగున సహాయ నిరాకరణ చేస్తూ ఉంది. ఇవాళ ఏదైతే ఎన్నికల కమిషన్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, సుప్రీంకోర్టులాగానే దేశ ఎన్నికల కమిషన్ కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ పూర్తి హక్కులతో దఖలు పడతాయి. ఎన్నికలను నిర్వర్తించవలసిన బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత, ప్రజాప్రతినిధులు చేయించవలసిన బాధ్యత ఎన్నికల కమిషన్ది. ఈ మేము ఎన్నికైన ప్రభుత్వం కనుక మేము ఎలా జోక్యం చేసుకుంటామంటే మీకు చెల్లదు, ఇది మీ అధికారం కాదు. ఇది మీ అధికారం లేదు, మీ చేతుల్లో తీసుకొని ఒక నియంత పోకండి మీరు పోతా ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, ఇవాళ ఎన్నికల కమిషన్ ఏదైతే బలవంతపు నామినేషన్లు విత్డ్రా చేయిస్తూ ఉన్నారో, బలవంతంగా ఏకపక్ష నిర్ణయాలు చేసి ఎన్నికయ్యేలాగా చేస్తూ ఉన్నారో, దాన్ని ఒకసారి ఎంక్వైరీ చేయమన్నారు. ఎక్కడైతే ఇవాళ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక డిక్టేటర్, ఒక నియంత పోగొట్టబోతున్నాడు. దళితులకి, బలహీన వర్గాలను, మైనార్టీని ఎంత హింస పెడతా ఉన్నాడో చూస్తూ ఉన్నాం. మొత్తం అధికార గణాన్ని చేతుల్లో పెట్టుకొని మొత్తం నియంతలాగా డిక్టేట్ చేస్తూ ఉన్నాడు. బలవంతపు ఏగ్రీవ ఎన్నికలు చేస్తూ ఉన్నారు. దాని మీద గుంటూరు జిల్లాలో కానీ లేక ఏ జిల్లాలో అయితే ఎక్కువ ఇలా ఏకగ్రీవం చేయించారో బలవంతంలాగా, దాని మీద ఒకసారి విచారణ చేసి నిర్ధారించుకున్న తర్వాతే డిక్లేర్ చేయమని చెబితే ఈయనకేమిటి బాధ?
అంటే మీరు మొదటి నుంచి కూడా మీ చేతుల్లోనే అధికార ఎన్నికల కమిషన్ యొక్క బాధ్యతలు కూడా మీరు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తూ ఉన్నారు. మేము సూటిగా రెండు ప్రశ్నలు చేస్తూ ఉన్నాం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీరు ఎన్నికల కమిషన్కి పిటిషన్ ఇచ్చారా లేదా ఆనాటి ప్రభుత్వం మీద? న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో మహానేత బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్న గుర్తు తెలియని దుండగులు. అభ్యర్థులకు పోలీస్ క్లియరెన్స్ లేకున్నా సెల్ఫ్ డిక్లరేషన్ చాలు. గురజాల రెవెన్యూ డివిజన్ అధికారి పార్థసారథి స్పష్టం. పాలంపేట గ్రామం నుంచి నర్సాపురం వెళ్లే దారిలో చెంచు కాలనీలో అగ్ని ప్రమాదం. పూర్తిగా కాలిపోయిన ఇల్లు. పుష్ప సినిమా షూటింగ్ కోసం వెళ్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ వ్యాన్ కి వెనక నుంచి ఢీకొన్న లారీ. తృతిలో తప్పిన ప్రమాదం. ఇంతటితో ఈ న్యూస్ సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.